అందరికీ నమస్కారం. మనం తీసుకునేటువంటి ఆహారంలో పప్పులు తీసుకుంటూ ఉంటాం. పెసరపప్పు, కందిపప్పు, ఏదైనా సరే, శనగపప్పు ఏది వాడినా కానీ దాన్ని ఇప్పుడు మనకు మొలకలు అంటే అదే పప్పుల్ని మనం నీళ్ళలో నానబెట్టి మూట కట్టేస్తే మొలకలు అవుతాయి. సో చాలామంది అడుగుతారు పప్పులు మంచివా లేకపోతే మొలకలు మంచివా, ఈ రెండు దేనికి అవే మంచివండి? మీరు పప్పులు వేసే దగ్గర మొలకలు వేయలేరు కదా. ఇప్పుడు తోటకూర పప్పు కావాలి, పాలకూర పప్పు కావాలనుకోండి, దాంట్లో మొలకలు వేస్తే ఆ టేస్ట్ వస్తుందా? రాదు కదా. కాబట్టి పప్పులు అది మంచివా ఇది మంచిదా అని కాదు, డైరెక్ట్గా మీరు పప్పు తీసుకుంటే దాంట్లో ఫ్యాట్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది, కొంచెం ఎక్కువ ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే 40% ప్రోటీన్ ఉంటే 60% ఫ్యాట్ ఉండేటువంటి ఛాన్స్ ఉంటుంది. దాంట్లో కూడా కార్బోహైడ్రేట్ ఉంటుంది, పర్సంటేజ్ అప్రాక్సిమేట్ చెప్తున్నాను, అది అటు ఇటు ఉండొచ్చు. కానీ దాన్ని నీళ్ళల్లో నానబెట్టేసి మూట కట్టేసి మొలకలు ఎత్తితే దాంట్లో ప్రోటీన్ కంటెంట్ పెరుగుతుంది, ఫ్యాట్ కంటెంట్ తగ్గుతుంది. అందుకని ఆ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకుంటే పప్పుల కన్నా మొలకలే బెటర్. మొలకలు ఎక్కువ తీసుకుంటే ఎందుకంటే అవి ఆల్రెడీ నీళ్ళల్లో నానేసి మొలకలు ఎత్తి కూడా ఉంటాయి కాబట్టి దాంట్లో కొంచెం, అంటే ఇప్పుడు ఆ పప్పుని భూమిలో పాతి పెడితే మొక్క వస్తుంది కదా, అంటే దాంట్లో వైటల్ ఎనర్జీ అనేది ఎక్కువ ఉంటుంది, జీవశక్తి అనేది ఎక్కువ ఉంటుంది. పప్పులు డ్రై ఇక్కడ, వీటిలో ఆ జీవశక్తి అనేది ఉండదు. క్యాలరీస్ ఈక్వల్, దీంట్లో ఎన్ని క్యాలరీస్ ఉంటాయి దాంట్లో కూడా అన్ని క్యాలరీస్ ఉంటాయి. కానీ పప్పుల కన్నా కూడా ఒక మెట్టు క్వాలిటీలో ఇది ఎక్కువ ఉంటుంది, మొలకలు ఉంటాయి. అలాగే పప్పుతో కంపేర్ చేసుకుంటే మొలకలు జీర్ణం కావడం చాలా ఈజీ, ఎందుకంటే హాఫ్ డైజెషన్ కాబట్టి. అది జీవశక్తి దాంట్లో ఉంటుంది కాబట్టి మీ మెటబాలిక్ రేట్ని బాగా పెంచుతుంది. మెటబాలిక్ రేట్ పెరగడం వల్ల మీ వెయిట్ కూడా తగ్గుతారు, తక్కువే తింటారు. పప్పు చేస్తే 100 గ్రాములు తింటే మొలకలు 50 గ్రాములు కూడా తినలేరు, ఎందుకంటే దీనిలో ఫైబర్ ఎక్కువ ఉంటుంది. అలాగే క్యాలరీ పాయింట్ ఓకే, కానీ ప్రోటీన్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి మీ మజిల్స్కి కూడా మంచిది. సో అందుకని మొలకలు మనం బ్రేక్ఫాస్ట్ ఐటెంలో అటువంటి పెట్టుకోగలిగితే బెటర్, ఎందుకంటే మార్నింగ్ తీసుకునే ఇడ్లీ దోశ ఇటువంటి వాటికన్నా కూడా, ఫ్రైడ్ ఐటమ్స్ లేదా కుక్డ్ ఐటమ్స్ కన్నా కూడా మొలకలు పచ్చివి, దాన్ని కొంచెం బెల్లం కానీ అల్లం కానీ వేసుకొని కానీ తీసుకోగలిగితే చాలా బాగా పనిచేస్తుంది, హెల్త్కి కూడా బాగుంటుంది. దాంట్లో ఫైటో హార్మోన్స్ అవి ఎక్కువ, ఫైటోకెమికల్స్ ఎక్కువ ఉంటాయి, ప్లస్ మన మెటబాలిక్ రేట్ని పెంచేటువంటి యాక్టివిటీస్ ఎక్కువ ఉంటాయి దాంట్లో. అందుకని పప్పు దినే దగ్గర పప్పుల కన్నా కూడా దీన్ని ఎక్కువ, మొలకల్ని ఎక్కువ ప్రిఫర్ చేయండి. లేదు మేము పప్పు చేసుకునే దాంట్లో కూడా మొలకలు వేసుకుంటామంటే వేసుకోవచ్చు, నష్టం ఏం లేదు. ఖచ్చితంగా ఈ రెండింటిలో ఏది బెస్ట్ అంటే మొలకలే బెస్ట్ అని చెప్పి వాడడమే మంచిదని చెప్తాం మేము. అలాగే ఈ మొలకలు తింటూ కూడా వెయిట్ తగ్గొచ్చు, ఓన్లీ మొలకలు తీసుకుంటే పొద్దున మధ్యాహ్నం నైట్ మాత్రం వద్దంటాం. నైట్ తింటే కొంచెం గ్యాస్ ఫామ్ అయ్యేటువంటి ప్రాబ్లం ఉంటుంది కాబట్టి ఉత్త మొలకలు తింటూ కూడా వెయిట్ తగ్గొచ్చు. ఇటువంటి స్పెషల్ డైట్లు కూడా ఉంటాయి. సో సంజీవిని ప్రకృతి ఆశ్రమంలో 10 రోజుల్లో 4-5 కిలోలు తగ్గేటువంటి ప్రోగ్రామ్ ఉంటుంది. కొంతమంది 7-8 కిలోలు కూడా తగ్గుతారు అనుకోండి, వాళ్ళకి ఇటువంటి స్పెషల్ డైట్లు ఉంటాయి. తింటూ తగ్గాలి, ఇది మా టార్గెట్. ఏదో ఓన్లీ నిమ్మకాయ నీళ్లు తేనె తీసుకొని కడుపు మార్చుకొని తగ్గొద్దు అని చెప్తాను, అది చేయాలంటే మీరు ఇంట్లోనే తగ్గొచ్చు కదా, మా ఆశ్రమానికి ఎందుకు రావడం? కాస్త తింటూ తగ్గాలంటే మా దగ్గరికి రండి అని చెప్తాను. దానికోసం అని చెప్పి వాళ్ళకి క్లీన్సింగ్ డైట్ అని, మోనో డైట్ అని, ప్రోటీన్ డైట్ అని అటువంటి డైట్ ఉంటాయి. ప్రోటీన్ డైట్లో మెయిన్ పార్ట్ ఇది మొలకలు, న్యాచురల్ సోర్స్ అంటే ఎనిమల్లో ప్రోటీన్ మేము ఇవ్వం, నాన్ వెజిటేరియన్ ఇవ్వం. వెజిటబుల్ సోర్స్లో మనకు రిచ్ ఇన్ ప్రోటీన్ అంటే మొలకలు ఉంటాయి. సో మొలకలు తిని బాగా తగ్గుతారు దాన్ని. కాబట్టి మీ ఇంట్లోనే మీరు చేసుకోవచ్చు ఇవన్నీ, మేము చెప్పేటివన్నీ కూడా. మొలకలు వెయిట్ తగ్గాలనుకునే వాళ్ళు బ్రేక్ఫాస్ట్కి మొలకలు పెట్టుకోండి, కానీ ఏ డైట్ ఎలా చేసినా వర్కౌట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే మీరు 100 గ్రాములు పప్పు తీసుకున్నా 380 క్యాలరీలే ఉంటాయి, 70-80 మధ్యలో ఉంటుంది. అలాగే 100 గ్రాములు మొలకలు తీసుకున్నా సేమ్ అంతే, 370-380 మధ్యలోనే ఉంటుంది. కాకపోతే ఇవి ఎక్కువ తీసుకోలేము,
ఎక్కువ తీసుకుంటాం, అక్కడ తేడా వస్తుంది. కాబట్టి పప్పు వాడేదాని బదులు మొలకలు వాడితే మంచిది, మంచి రిజల్ట్ ఉంటుంది.